హలో అండి ఎలా ఉన్నారు లాస్ట్ వీడియో వరకు మనం వెయిట్ లాస్ మోటివేషన్ కోసం ట్రై చేసాం డేని ఎలా స్టార్ట్ చేయాలి ఏమేం తినాలి ఎంత తినాలి బ్యాలెన్స్ డైట్ గురించి కూడా డిస్కస్ చేసాం ఇక ఒకసారి ఆలోచిద్దాం డైట్ ఒకటి ఫాలో అయితే సరిపోతుందా లేక ఇంకా ఏమైనా చేయాలా అంటే ఎస్ ఇంటేక్తో పాటు స్పెండింగ్ కూడా ఉండాలి కదా అది మన హెల్దీ వెయిట్ లాస్ కోసమైతే చేయాల్సింది ఫిజికల్ వర్క్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్లో చాలా రకాలు ఉన్నాయి మన టైంకి అనుకూలంగా వర్కింగ్ పీపుల్కి తగినట్లు హోమ్ మేకర్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు కూడా సరిపోయేలాగా ఎవరు తగినట్టు వాళ్ళకి అనుకూలమైన టైంలో ఎక్సర్సైజెస్ కానీ ఫిజికల్ వర్క్స్ కానీ చేయడం అంతే ముఖ్యం అవేంటో ఎలానో డిస్కస్ చేద్దామా వర్కింగ్ పీపుల్కి షిఫ్ట్స్ ఉండే వాళ్ళకైతే ఫిజికల్ వర్క్ ఆర్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా కష్టమండి ఎందుకంటే వర్క్ చేసి అలసిపోయి ఉంటారు ఇక ఇంటికి వచ్చాక కొద్దిగా మీ టైం గురించే చూసుకుంటారు కానీ వేరే ఫిజికల్ వర్క్స్కి అస్సలు ఛాన్స్ చాలా తక్కువ ఇంతటి హెక్టిక్ షెడ్యూల్స్లో కూడా వర్కౌట్స్కి ఫిజికల్ ఫిట్నెస్కి వెయిటేజ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు హెల్త్తో పాటు లైఫ్లో కూడా చాలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అచీవ్ కూడా చేయగలరు సో మనం ఎందుకు చేయలేము ఎక్స్క్యూజెస్ ఎందుకు మనకై మనం చేయలేనప్పుడు ఇంకొకరిని చూసైనా మోటివేట్ అవ్వాలి కదా అలాంటి వాళ్ళైనా సక్సెడ్ అవ్వగలరు సో లెట్ స్టార్ట్ ఇస్ సెయింగ్ బెటర్ లేట్ దెన్ నెవర్ లేట్ అయినా పర్వాలేదు అస్సలు ట్రై చేయకుండా ఉండడం కంటే ఏదో ఒక టైంలో మోటివేట్ అయ్యి స్టార్ట్ చేయడం చాలా మంచి విషయం ఇక ఇంట్లో ఉండే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ విషయానికి వస్తే అఫ్కోర్స్ వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయొచ్చు అనుకుంటాం కానీ అంత ఈజీ కాదండి ఫిజికల్ వర్క్ హోమ్ మేకర్స్ ఆల్రెడీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఇంట్లో వర్క్ ఒకటే సరిపోతుందా మరి ఎక్కువ హోమ్ మేకర్స్ ఎందుకు ఓవర్ వెయిట్లో ఉన్నారు ఆలోచించండి జస్ట్ ఇంట్లో వర్క్స్తో వెయిట్ లాస్ ఇస్ నాట్ పాసిబుల్ కంప్లీట్లీ వెయిట్ మెయింటెనెన్స్ సాధ్యమవుతుందేమో కానీ వెయిట్ లాస్ అనేది చాలా కష్టమైన పని సో అట్లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే వర్కింగ్ పీపుల్కైనా హోమ్ మేకర్స్కైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైనా సరే ఫిజికల్ వర్క్ ఆర్ ఎక్సర్సైజ్ చాలా అవసరం ఫిట్గా ఉండడానికి ఇంకా వెయిట్ లాస్ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో ఎలా మనం ప్లాన్ చేయాలి ఎక్సర్సైజెస్ ఆర్ ఫిజికల్ వర్క్స్ అండ్ వర్కౌట్స్ డిస్కస్ చేద్దాము మళ్ళీ కలుస్తానండి డూ కంటిన్యూ య బ్యాలెన్స్ డైట్ క్వాంటిటీ కంట్రోల్ అండ్ టైమింగ్స్ థ్యాంక్ యూ అండి సీ యూ అగైన్